नमस्ते जेएलटीवी न्यूज की स्वागत ना पेरु रमा గవర జగ్గయ్య పాలెంలో కొత్త అమావాస్య సందర్భంగా నూకాంబిక అమ్మవారి జాతర రామాలయం నుండి నూకాంబిక గుడి వరకు భక్తులు బిందెలతో నీళ్లు పట్టుకుని ఊరేగింపుగా వెళ్లి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి నీళ్లతో అభిషేకం చేశారు. భక్తులు గ్రామస్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. మధ్యాహ్నం అమ్మవారి గుడి దగ్గర 2000 మందికి అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు మహిళలు నూకాంబిక ఆలయ కమిటీ పాల్గొన్నారు. జయ శ్రీరామ్. అక్కడే ఉండు, అక్కడ అటు ఇక్కడ ఉండు. జయ నూకాంబికా దేవి. మరి ఈ యొక్క అమ్మవారి ఆలయం కట్టి 12 సంవత్సరాలు అవుతుంది. మరి పూర్వం ఇక్కడ 100 సంవత్సరాల క్రితం మరి జగ్గిపాలెం రైల్వే స్టేషన్ ఉండేది. మరి అప్పటి నుంచి కూడా దువ్వాడక ముందు ఇక్కడే స్టేషన్ ఉండేది. మనకి అనకాపల్లి వెళ్ళే వారు కూడా 500 సంవత్సరాల పైన చరిత్ర కలిగిన అనకాపల్లి వెళ్ళడానికి ఇక్కడ జగ్గిపాలెం స్టేషన్లో భక్తులు ట్రైన్ ఎక్కి మరి అనకాపల్లి వెళ్ళేవారు. మరి ఒక రోడ్డు చిన్నదైపోయిందని పెద్ద రోడ్డు వేయడం 1960లో దువ్వాడ స్టేషన్ రావడం, ఆ తర్వాత మరి ఇది ఒక ప్రాంతం మరి స్టేషన్ లేకుండా అయిపోయింది. మరి గత 100 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఒక పొట్టు ఉండేది. మరి ఆ పొట్టకి మేము చిన్నప్పుడు స్కూల్ పిల్లల టైంలో స్కూల్ చదువుకున్న టైంలో శ్రమదానంతో మరి గ్రామస్తులు ఈ యొక్క పొట్టకి కొత్త అమావాస్య రోజున వేపాకులు కావిళ్ళతో అమ్మవారి దర్శనంకి వచ్చేవారు. అయితే ఆ శ్రమదానం రహదారి చేసేవాళ్ళమే. మరి భగవంతుడి దయవల్ల నాకు పోర్ట్లో జాబ్ వచ్చిన తర్వాత గ్రామ పెద్దలందరి సహకారంతో ఆ పుట్ట ప్రదేశంలోనే ఒక ఆలయం నిర్మించడం జరిగింది. గత 12 సంవత్సరాలు కూడా మరి అందరూ సహకారంతో మరి సాయశక్తుల ఈ యొక్క ఆలయ అభివృద్ధికి మన ప్రయత్నాలు చేస్తున్నాను. మరి గత సంవత్సరం ఈ అమ్మవారి సన్నిధిలో మన అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి గ్రామ పెద్దలు భక్తులు అందరూ కూడా మా గ్రామంలో ఏ ఒక్క కార్యక్రమం ప్రారంభించినా అది అయ్యప్ప స్వామి కార్యక్రమం అయినా అమ్మవారి కార్యక్రమం అయినా అది ఒక అది విష్ణుమూర్తిదైనా గౌరీ పరమేశ్వర దాని ఏదైనా సరే అందరూ సహకారంతో దిగ్గజంగా అన్ని కార్యక్రమాలు నెరవేర్చడం, అలాగే ఈ యొక్క ఆలయం జరుగుతున్న కార్యక్రమాలకి సహకరించిన అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.